శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికాదైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050747451. మనం కనుక చూసినట్టయితే టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఐస్ ముక్కల టాస్క్ చాలా కీలకంగా మారింది. నిజం చెప్పాలంటే మొదటగా ఆడిన ఈ టాస్క్ మొత్తం ఇంటి సభ్యుల తలనాతల్ని మార్చేసింది. అయితే ఇక్కడ కనుక చూసినట్టయితే ఇంటి సభ్యులందరూ కూడా ఐస్ లో కాళ్ళు పెట్టేసి వాళ్ళ నెత్తి మీదకి ఈ టాస్క్ ని తెచ్చుకుంటే సన్నీ ఒక్కడు మాత్రం టాస్క్ ని ఎలా ఆడాలో అలాగే ఆడారు. అయితే మొదటగా నాగార్జున ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ లో సన్ని నువ్వు చేసిన పని ఏంటి అంటూ కొద్దిగా సీరియస్ అయినట్టుగా యాక్ట్ చేసి ఆ తర్వాత ఈ టికెట్ టు ఫినాలేలో ఈ ఐస్ ముక్కల టాస్క్ నువ్వు తప్ప ఎవరు కరెక్ట్ గా ఆడలేదని, నువ్వు ఎలా ఆడాలో అలాగే ఆడాలని, అయితే నువ్వు అటాకింగ్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళని డిఫెండింగ్ మోడ్ లో ఉండమని నువ్వు చెప్పలేదని, అలాగే సిరి విషయంలో కూడా నీ గేమ్ నువ్వు ఆడేవని, తను టాక్టిక్స్ గా ఇంకొక స్ట్రాటజీనో లేకపోతే ఇంకొక గేమ్ ప్లానో వేసి తను బయటని నేను డైవర్ట్ చేసి తను బయటికి రావాలి కానీ తను అలాగా తను తను హర్ట్ చేసుకోకూడదని నాగార్జున ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాకుండా టికెట్ టు ఫినాలే స్టార్టింగ్ నువ్వు మానసిని నమ్ముకున్న వల్ల వాల్ క్లాక్ విషయంలో కొద్దిగా తడబడిపోయావని, లేకపోతే నువ్వు కూడా టికెట్ టు ఫినాలేలో ఆఖరి రౌండ్ లో ఇద్దరు అంటే శ్రీరామ్ కి టఫ్ పోటీ ఇచ్చేవాడివా మానస్ కి టఫ్ పోటీ ఇచ్చేవాడివో తెలియదు కానీ ఆ ఒక్క టాస్క్ వల్లే నువ్వు కొంచెం మిస్ అయ్యావని టికెట్ టు ఫినాలే అంటాడు నాగార్జున సన్నితో.